Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాతికేళ్ల నాటి లేఖ బయటపెట్టి మరీ బాబాయిని ఏ కేసున సంచయిత. తెలుగుదేశం వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్కు నివాళి అర్పించారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎన్టీ రామారావుకు నివాళి అర్పించడాన్ని మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు తప్పుబట్టారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు, అశోక్ గజపతిరాజు కారణమని ఆరోపించారు. తెలుగువారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నానని అశోక్ గజపతిరాజు చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు సంచయిత ఘాటుగా బదులు ఇచ్చారు. ఎన్టీ రామారావు మరణానికి కారణమైన వారిలో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు ఉన్నారని అన్నారు. పార్టీ పెట్టుకుని సొంత కాళ్ల మీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించి ఆయన మరణానికి కారణమైన వారిలో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు ఉన్నారని విమర్శించారు. వారిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ అప్పట్లో డిమాండ్ చేశారంటూ సంచయిత ఓ లేఖను తన ట్వీట్కు జత చేశారు. అప్పటి కుట్రలో ఎవరెవరు ఉన్నారనడానికి ఈ లేఖ సాక్ష్యమని చెప్పారు. చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు, కోటగిరి విద్యాధరరావు, టి దేవేందర్ గౌడ్, ఎలిమినేటి మాధవరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ ఎన్టీ రామారావు 1995 ఆగస్టు 25వ తేదీన అప్పటి అసెంబ్లీ స్పీకర్కు రాసిన లేఖ అది. రాజకీయ సూత్రాలు, నైతిక విలువలు, ప్రజలు ఇచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గజపతిరాజు ఇప్పుడు ఎన్టీఆర్ ఆరాధ్య దైవం అంటూ ఆయన వర్ధంతి రోజున కొనియాడుతున్నారని, దీనిని చూస్తూ ఉంటే ఒక వ్యక్తిని హత్య చేసిన హంతకుడు అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్లుగా ఉందని ధ్వజమెత్తారు.